ఆర్జే టీవీ న్యూస్ స్మార్ట్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వార్తల ముఖ్యాంశాలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఆర్జే టీవీ న్యూస్ కు స్వాగతం. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే. సీఎం శ్రీ వైఎస్ జగన్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత. తిరుపతి పేరూరు చెరువును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కమిషనర్ గిరిషా తదితరులు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అమృత్ ఉత్సవాలలో భాగంగా 2020 నుండి 2021 సంవత్సరానికి గాను పుంగనూరు మున్సిపాలిటీకి స్వచ్ఛ అమృత్ అవార్డు. తిరుపతి ముంపు ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ ముక్కు తులసికుమార్ సహాయక చర్యలు. శ్రీకాళహస్తిలో జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా జనరల్ బాడీ సమావేశం. నిన్నటి అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరమని సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. తెగిపోయిన డ్యాం కడప జిల్లా నందలూరు మండలంలోని గుండ్లూరు, కొలత్తూరుతో పాటు పలు గ్రామాలు నీటిమునక సాయం కోసం ఎదురుచూపులు. గ్రామ ప్రజలు తిరుపతి నగరంలోకి వర్షం నీరు రాకుండా ప్రత్యామ్నాయం అన్వేషించాలి భూమన. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో తుఫాను బాధిత ప్రాంతాల్లో సిపిఎం నేతల పరిశీలన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. తిరుపతి రామకృష్ణ మిషన్ ఈరోజు మధ్యాహ్నం అన్నారావు సర్కిల్ దగ్గర దళిత కాలనీలో వర్షాల వల్ల ఇబ్బందులు గురి అవుతున్న వారికి భోజన సదుపాయం. నేడు తిరుపతి బాలాజీ కాలనీలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి రైతుల ఉద్యమం విజయాన్ని స్వాగతమిచ్చిన మహాత్మా పూలే ఫౌండేషన్ అధ్యక్షులు తులసిరామ్. ఆర్జే టీవీ న్యూస్ స్మార్ట్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వార్తల ముఖ్యాంశాలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఆర్జే టీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి రేణిగుంట మండలం గాజులమండ్యం.